ఫేస్బుక్ మిత్రులకు, ఫేస్ టు ఫేస్ మిత్రులకు నమస్కారములు. తెలుగు సంవత్సరాది శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. ప్రపంచాన్ని మరియు మన దేశాన్ని వణికిస్తూ కబళిస్తున్న కరోనా పీడ అతి త్వరగా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా మా యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ, ఉగాది సందర్భంగా నేను వ్రాసుకున్న ఈ కవితను మీ అందరికీ చదివి వినిపించాలనే కోరికతో మీ ముందుకు వచ్చాను. ఈ కవిత పేరు కాలకూట కరోనా. ఒకనాటి మన భారతీయ సనాతన సంప్రదాయంలో సముద్రాలు దాటి వచ్చినా, సరిహద్దులు దాటి వచ్చినా నా దేశంలోకి వెంటనే రానియకుండా, మా గ్రామాల పొలి మేరలను దాటి రాకుండా సరిహద్దులలోనే ఆపి కొంతకాలం దాకా ఊరి బయటనే ఉంచేవారట. నాగరికత పేరుతో, నవీనత సాకుతో, సాంకేతికత మైకంతో, పైకాల బలుపులతో నా దేశంలోకి ఆ విదేశీయులు, నా స్వదేశీయులు ఎప్పుడు పడితే అప్పుడు ఏమాత్రం భయం భక్తి లేకుండా క్రమశిక్షణల కంచెలు దూకుతూ వస్తూ పోతున్నారు, గబ్బు గబ్బు చేస్తున్నారు. ఆఖరికి ఇక్కడి మా దేవుళ్ళ విగ్రహాలను కూడా దేశాలు ఖండాలు దాటించి పూజల పేరుతో భక్తిని వ్యాపారం చేసి నా దేశ దైవత్వాల్ని, నా భూమాత మహత్యాల్ని, మా ఇలవేల్పులపై నమ్మకాల్ని మావేలుతో మా కంట్లోనే పొడిపించి అశౌచపరిచారు, అపవిత్రం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఎవరో కొందరు ఎక్కడో అక్కడ చేసిన చేస్తున్న తప్పులకు ఈ భారతదేశం నేలనే, ఈ భారతదేశం నేలనే నమ్ముకున్న ఈ జనాలు నేడు నష్టపోతున్నారు, ఆగని కంటిధారలతో కుమిలిపోతున్నారు. నా దేశం, నా ఊరు స్వర్గం కంటే ఎక్కువ. ఇక్కడే పుట్టాం, వచ్చిన చదువేదో ఇక్కడే చదువుకుంటాం, మాకున్న జ్ఞానంతోనే ఈ దేశంలోనే పనిచేసుకుంటాం, దొరికిన పనేదో ఇక్కడే చేసుకుని బతుకుతాం. మమ్ములను కన్నోళ్లతో, మేము కన్నోళ్లతో కలో గంజో తాగుతూ కట్టుకున్నోళ్లతో ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం. ఉన్నంతలో కులాసాగా జీవిస్తున్న అసలు సిసలు భారతీయులం మేము. చెప్పనలవి కాకుండా ఇప్పుడు మా గుండెలు స్వేచ్ఛగా తుమ్మలేక దగ్గలేక అవిసిపోతున్నాయి. కారుతున్న కన్నీళ్లనైనా తుడుచుకోలేక తుడవలేక కరోనా భయాలతో ఆవిరైపోతున్నాయి. నేటి ఈ కరోనా లాంటి కష్టాలను, తెగని మాయల రోగాలను ఈ స్వదేశీ విదేశీయులు, ఆ విదేశీ స్వదేశీయులు మాకు అంటగట్టారు. నేటి ఈ శార్వరి ఉగాది నాటి మా చల్లని షడ్రుచుల నిత్య నూతన కుండల గుండెల్లో, నేటి ఈ శార్వరి ఉగాది నాటి మా చల్లని షడ్రుచుల నిత్య నూతన కుండల గుండెల్లో కాలకూట విశాల కరోనాను కలిపారు. మీ విదేశాల ఆశయాల మాట దేవుడెరుగు, మీ విదేశాల ఆశయాల మాట దేవుడెరుగు. బతికినంతకాలం దేశాల్లో బతికి, చచ్చే ముందు చచ్చాక నా ఇండియాకి వచ్చేందుకు, సమాధుల నేలనారా నా దేశం, కాష్టాల గడ్డనారా నా దేశం. బతుకు దెరువులంటూ చేవచచ్చిన చదువులంటూ ఆశలతోని కొందరు, అత్యాశలతోని ఇంకొందరు అటూ ఇటూ నా దేశపు హద్దురాళ్ల నిన్నింటినో కచాపచా దాటుతూ ఈ కరోనా పిశాచాన్ని మాకు తగిలించారురా. దేశమా క్షమించు, ఓ దేశమా కనికరించు, ఎవరో చేసిన తప్పులకు మమ్మల్ని శిక్షించకు. ఓ కానరాని దైవమా, కనబడకుండా కబళిస్తున్న కోటాను కోట్ల విషపు నాల్కల కరోనా కబంధాలకు చిక్కకుండా మమ్మల్ని కాపాడు అమ్మా శార్వరి. అమ్మా శార్వరి, మా ఇల్లే స్వర్గంగా ఆనందిస్తున్న మా కుటుంబాలలో కరోనా క్రీ నీడలు పడకుండా మా శ్వాసలను దీవించు తల్లి. ఓ ఉగాది వత్సరమా, కనబడని శత్రువుతో అనంతమైన యుద్ధం చేస్తున్న మా వైద్యులను, మా రక్షకులను, మాకై సేవలు చేస్తున్న ఎందరో శ్రేయోభిలాషులందరినీ ఈ కరోనా కరాలి పడగల దాడుల నుంచి రక్షించుకునే అమృత హస్తాలని వారికి అందించు తల్లి. ఓ నా భరతమాత, నిన్నే నమ్ముకున్న నీ పిల్లలను, అమాయకమైన ఈ అభాగ్యులను, నిక్కమైన నీ దేశ ప్రజలను రక్షించు, రక్షించు, రక్షించు. కృతజ్ఞతలతో శ్రీపాద శివప్రసాద్.
యాదగిరిగుట్ట 8978835919.